అదొక కన్ఫ్యూషన్కి లేవనెత్తారు. కాకుండా ఈ కియా మోటార్స్, నేను లాస్ట్ టైం అనంతపురం వెళ్ళినప్పుడు పోరాట యాత్ర, దానికి ముందు కూడా పోరాట యాత్ర చేస్తున్నప్పుడు ఒక బీడు ఉన్న ప్రాంతం, బీడు ప్రాంతం అది, అలాంటి చోట ఒక ఫ్యాక్టరీ చూసి అక్కడ ఎక్కడో ఎక్కడ కొరియా నుంచి వచ్చిన ఒక పరిశ్రమ చూస్తూ ఉంటే అక్కడ కొరియన్ భాష నాకు ఇంత ఎంప్లాయ్మెంట్ వచ్చింది. అక్కడ అలాంటి పరిశ్రమ మొదటి కారు ఓపెన్ చేద్దాము, విడుదల చేద్దామంటే స్థానిక వైసీపీ నాయకులు ఆ కియా సీఈఓని అవమానం చేయడం, అసలు తిరిగి పెట్టుబడులు అనేవి వస్తాయా ఇక్కడికి? మీరు సంక్షేమ పథకాలకు 50,000 కోట్లు కావాలి, మరి పెట్టుబడులు పెట్టగలిగే పారిశ్రామికవేత్తలు రానివ్వకుండా మీరు చేస్తే ఎక్కడి నుంచి వస్తాయి పరిశ్రమ మీకు పెట్టుబడులు? అలాగే కెంజీ హిరమత్సు ఆయన అన్న మాటలను చూస్తే, మేము ఏ ప్రభుత్వం అయినా చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు, కానీ వాళ్ళు చేసుకుంది ఒక పార్టీతో కాదు. సో ఇంకొకళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా వ్యవహరించాలి, కానీ ఒక పార్టీగా వ్యవహరించకూడదు. ఆయన చెప్పింది ఇదే, మీరు ఇలాగే కనుక మీరు ఆనర్ చేయకపోతే, ఒప్పందాలను మీరు గౌరవించకపోతే, భవిష్యత్తులో చాలా బలహీనమైన చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది ఆంధ్రప్రదేశ్ అని ఆయన హెచ్చరించారు. అలాగే ఏ మూలకెళ్ళినా సరే అటు పోలవరం ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయడం దగ్గర నుంచి ఇవన్నీ చూస్తే ఏదైనా అవకతవకలు ఉంటే ఖచ్చితంగా సరిచేయండి వాటిని. తెలుగుదేశం పార్టీలో అవకతవకలు ఉంటే మీకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీకు ఎదురు లేదు, మీకు మిమ్మల్ని ఎవరు అడిగలేదు. పోలీస్ శాఖ మీ చేతిలో ఉంది, ఇంటెలిజెన్స్ శాఖ మీ చేతిలో ఉంది, సిఐడి ఉంది, ఇంత వ్యవస్థ పెట్టుకొని మీరు కూర్చోబెట్టి ఎవరిని సాధిస్తున్నారు పెట్టుబడులకి? ఎవరిని సాధిస్తున్నారు అర్థం కావట్లేదు. ఇవన్నీ చూస్తున్నప్పుడు అలాగే కొత్త పరిశ్రమ రావాలని ముందు ఏషియా పల్స్ అండ్ పేపర్ పరిశ్రమ దాదాపు 24,000 కోట్ల పెట్టుబడితో ప్రకాశం జిల్లాలోకి రావాలని ప్రయత్నించినప్పుడు ఈ పరిస్థితులు చూసి వాళ్ళు మహారాష్ట్రకి తరలిపోయారు. అసలే ప్రకాశం జిల్లా విపరీతమైన వలసలు వెళ్ళిపోతూ ఉన్నారు, యువత లేదు ప్రకాశం జిల్లా. అలాంటి మీ జేబులో ప్రజలందరి ఉమ్మడి ఆస్తి, మీ బాధ్యత ఉంది. అలాగే ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు ఇందాక మాట్లాడుతున్నప్పుడు నీతి ఆయోగ్ వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడేది ఇందాకంటే ఎంత వాళ్ళకి తగ్గింది అన్నది ఆదాయం చెప్పట్లేదు, కానీ ఖచ్చితంగా మనకి ఆ ఆదాయం మీద ప్రభావితం చూపించింది. ఇలాంటప్పుడు ఒకవైపు ప్రధానమంత్రి గారు $5 trillion ఎకానమీని చేస్తున్నాం భారతదేశం అంటే ప్రతి రాష్ట్రం దాని వంతు కృషి చేయాలి. దానికి ఇన్ని పెట్టుబడులు లేకుండా, ఇన్ని పెట్టుబడులు ఉన్న పెట్టుబడులనే పంపించేస్తే ఇంకా కొత్త పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి? మరి వైసీపీ నాయకులకి ఏమాత్రం ఎందుకంత విశ్వాసం కొత్త పెట్టుబడులు వస్తాయని? ఉన్న పెట్టుబడిదారులను పంపించేస్తుంటా ఉంటాయి అంటే వాళ్ళకి ఇంకోటి ఏదో విశ్వాసం ఉంది, అంటే మేము కొన్ని 100,000 కోట్లు తెస్తామనేది. మీకు ఆ విశ్వాసం దేనికి వస్తుందంటే, ఒకవేళ మీ తెలుగుదేశం నాయకులు మీ మీద ఆరోపణలు చేసినట్టుగా మీ 100,000 కోట్లు అవి పెట్టుబడులు తెస్తారా అన్న అనుమానం కలుగుతుంది. ఉన్న పెట్టుబడిదారులను పంపించేసి, ఉన్న పెట్టుబడి వ్యవస్థను పంపించేసి మీరు ఇంత ధైర్యంగా ఉన్నారంటే మీకు ఏదో వేరే చోట డబ్బు ఉండాలి. ఆ డబ్బు అది లేకపోతే మీరు ఇంత ధైర్యంగా ఉండాలి, ఎందుకంటే దానివల్ల మీకు అది మీరు తెలిసి చేస్తున్నారా లేదా తెలియక చేస్తున్నారా తెలియట్లేదు, కానీ మీది ఏదైతేనే మీకు విజన్ లోపించింది, మీకు ఆ దార్శనికత లేదు మీకు. అలాగే ప్రజారోగ్యం గురించి, హెల్త్ అండ్ దీని గురించి మాట్లాడుతున్నప్పుడు వైసీపీ ఆరోగ్య పథకం కింద వారి ఆరోగ్యశ్రీని దాదాపు భారతదేశంలో ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకి వెళ్ళినా వాళ్ళకి వర్తిస్తాయి. ఆంధ్రప్రదేశ్లో ఉండే నమోదు చేయించుకున్న వారికి వారు ఏ సిటీలోనే భారతదేశంలో వర్తిస్తుంది. అది ఎంతవరకు అమలు చేస్తున్నారో ఇంకా తెలియదు. అలాగే కిడ్నీ తలసీమియా వ్యాధిగ్రస్తులకి 15,000 పెన్షన్ ఇస్తామని చెప్తా ఉన్నారు, అది అసలు ఇన్ని 3 నెలలు ఇచ్చారో లేదో కూడా తెలియదు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.